వెల్కమ్ టు సాక్షి ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమి పాలైంది లక్నో సూపర్ జాయిన్స్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై టీం ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పది పరుగులు చేసింది కానీ ఆఖర్లో చెన్నై పేలవ బౌలింగ్ కారణంగా లక్ష్యాన్ని పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలోనే లక్నో టీం ఛేదించేసింది ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా తమ ఓటమికి అసలు కారణం చెప్పాడు ఆ నేపథ్యంలో తమ టీంలోని ఇద్దరికి పరోక్షంగా చురకలంటించాడు ఫీల్డింగ్ తప్పిదం చేసిన మోయిన్ అలీ తుషాన్ దేశ్ పాండేకి ఇన్ డైరెక్ట్ పంచ్ వేశాడు చేసింగ్ లో దూకుడుగా ఆడిన లక్నో టీం ఓపెనర్ డికాక్ పవర్ ప్లే లోనే వికెట్ చేజాచుకోవాల్సింది డ్వేన్ బ్రావో బౌలింగ్ లో ఎక్స్ట్రా కవర్ దిశగా బంతిని డ్రైవ్ చేయబోయిన డికాక్ నేరుగా బంతిని ఫీల్డర్ మోయిన్ అలీ చేతుల్లోకి కొట్టేశాడు కానీ మోయిన్ తడబడి ఆ క్యాచ్ ని నేలపాలు చేశాడు ఇక ఇన్నింగ్స్ పదిహేనవ ఓవర్ వరకు డికాక్ మరో ఛాన్స్ ఇవ్వలేదు అలానే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇచ్చిన ఓ క్యాచ్ ని తుషార్ దేశ్ పాండే నేలపాలు చేశాడు మోయిన్ అలీ బౌలింగ్లో కవర్స్ దిశగా ఫీల్డర్ తలపై నుంచి బంతిని హిట్ చేసేందుకు రాహుల్ ప్రయత్నించాడు కానీ అదనపు బౌన్స్ కారణంగా బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి ఎక్స్ట్రా కవర్లో గాల్లోకి లేచింది అయితే వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్లిన తుషార్ దేశ్ పాండే బంతిని క్యాచ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు అతని చేతుల్లో పడిన బంతి బౌన్సే కింద పడింది దాంతో అలా రెండు లైఫ్లు వచ్చిన తర్వాత రాహుల్ దికాక్ మరింత రెచ్చిపోయాడి మొదటి వికెట్కు పది పాయింట్ రెండు ఓవర్లలో తొంభై తొమ్మిది పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు ఒకవేళ ఇద్దరు క్యాచ్లు పట్టుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అందుకే చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపై కెప్టెన్ రవీంద్ర జడేజా మాట్లాడుతూ మ్యాచ్లు గెలవాలంటే ఆ క్యాచ్లను మేము తీసుకుని ఉండాల్సింది అలాంటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి నిజమే సెకండ్ ఇన్నింగ్స్ టైంలో మంచి ఎక్కువగా ఉంది ఆటగాళ్లకి బంతిపై పట్టు చిక్కలేదు కానీ మ్యాచ్లో విజయం సాధించాలంటే క్యాచ్లు పట్టక తప్పదు నెక్స్ట్ మ్యాచ్కి కాస్త తడిబంతితో ప్రాక్టీస్ చేస్తామని వెల్లడించాడు అయితే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ నిరుత్సాహపరుస్తోంది